హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, తెలంగాణలో మరి దశాబ్ది తెలంగాణ అవతరణ దశాబ్ది దినోత్సవాల వేడుకల్ని ఘనంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది సార్. అయితే ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారికి కూడా ఇన్విటేషన్ పంపడం మనం చూసాం. ఇప్పుడు దానికి రిప్లైగా కేసీఆర్ గారు ఒక బహిరంగ లేఖ రాశారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. మరి కేసీఆర్ గారు ఆ బహిరంగ లేఖలో ఏం రాశారు? ఇప్పుడు ఆయన ఆ ఇన్విటేషన్ని స్వీకరించి ఆ ఉత్సవాలకు వెళ్తున్నట్ట లేనట్ట సార్? వాళ్ళు ఉత్సవాలు పెట్టారు, నిర్ణయించుకున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక మెట్టు దిగి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ అధ్యక్షుడికి లేఖ పంపించడం అన్నది ఆయన గౌరవాన్ని కొంచెం పెంచేలాగే చేస్తుంది. దాని ఇక్కడ ఏంటంటే, కేసీఆర్ ఆ లెటర్కి బహిరంగ లేఖ రాసి ఆయన మంచితనాన్ని, ఆయన ఆహ్వానాన్ని కించపరచడం అది విజేత కాదు. మీకు లెటర్ మీకు ఒక ఆహ్వానం పంపాను నేను, వస్తే వస్తానని చెప్పాలా, రాకపోతే రాకపోతానని చెప్పి ఉండాలా? అంతేగాని దాన్ని రాజకీయం చేయడం అంటారు. బహిరంగ లేఖ అంటే ప్రజలందరికీ తెలుసుకోదగ్గ లేఖ అని. ప్రజలందరూ నీ పక్షాన్ని ఉంటే నువ్వెందుకు ఓడిపోతావు? ప్రజలందరూ నీ పక్షాన్ని ఉంటే నువ్వెందుకు ఓడిపోతావు? వాళ్ళు ఆహ్వానించారు, ఏ బహిరంగ ఆహ్వానం కొచ్చి తెలంగాణ శాసించినటువంటి అమరవీరుడు చెప్పొచ్చు కదా. ఏమండి జయశంకర్ అండి, ఎక్కడ గుర్తున్నాడండి? తర్వాత ఈయన గద్దర్ అండి, ఎక్కడ గుర్తున్నాడండి? నువ్వు ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు, నిమ్మరసం తాగేసినప్పుడు గద్దర్ కానీ ఆ యూనివర్సిటీలో, ఉస్మానియాలో యూనివర్సిటీలో ప్రజలు మీ చావ చచ్చిందా, మీ రక్తం చల్లబడ్డదని ఆ చైతన్యపు వాక్యాలు చెప్పకపోయినట్టే మళ్ళీ ఉద్యమం ఊపిరి పోసుకునేదండి? అది అర్థం గుర్తులేడు, జయశంకర్ గుర్తులేడు, అంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరూ గుర్తులేరు, శ్రీకాంతాచారి గుర్తులేరు, ముందు తెలంగాణ ఫౌండేషన్లో ఉన్నటువంటి ఇన్నయ్య హనుమంతరావు వీళ్ళందరూ ఉన్నా చాలామంది ఉన్నారు. ఇప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచో తెలంగాణ పోరాటం సాగుతుంది, వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకోవాలి కదా. అమరవీరుల స్తూపం అనే ఒక ఏదో అది ఎందుకు, అదొక వంక మీకు. ఈ అమరవీరులు ఎవరో చెప్పాలి, వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళ కుటుంబానికి స్వాతంత్ర సమర యోధులకి ఎలాంటి రాయితీలు వర్తిస్తాయో అలా వర్తింపజేయాలి. అదే కదా నిజమైనటువంటి నివాళి. అయ్యే లేకుంటే ఈయనేమో ఒక సభలు జరుపుకోవడం, రికార్డింగ్ డ్యాన్సులు వేయడం, ఇంకెవరో చేసుకోవడం అది కరెక్ట్ కాదు కదా. కనెక్టెడ్ నిర్మాణాత్మకంగా మాట్లాడండి. నిర్మాణాత్మకంగా మాట్లాడిపోతే ప్రజలకు ఏమర్థం అవుద్ది? నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావు, అక్కడ అవతల ప్రతిపక్షం వాళ్ళు ఒక మాట మాట్లాడతారు, ప్రజలు ఏ మాటను నమ్మాలి? ఏ మాటను నమ్మినా నమ్మకపోయినా తెలంగాణ తాలూకు జాతి జాగృతి కోసం ఆలోచించవలసిన అవసరం ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది కదా. జాగృతి కోసం మీరేం చేస్తున్నారు ఆలోచించాలా? అది లేకుండా నీ మీద నేను, నా మీద నువ్వు ఇలా గరుచుకుంటూ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఉన్నటువంటి డెక్కన్ పీఠభూమి, ఇది డెక్కన్ పీఠభూమిలో మనకి కాకతీయరాజుల తాలూకు వైభవం ఉంది. ఆ వైభవాన్ని మర్చిపోలేము కదా, ఆ కళా కాంతుల్ని మర్చిపోలేము, జానపద కళారూపాల్ని మర్చిపోలేము, సాంస్కృతిక రూపాలని మర్చిపోలేము. ఆ వైభవాన్ని అంతా చెప్పండి. ఎవరైతే తెలంగాణ కోసం త్యాగం చేశారో, ఆ త్యాగం చేసిన ఫ్యామిలీకి మీరు ఏం చేస్తారో చెప్పండి. ఇవి ఉండాలన్నమాట. అంతేగాని మీ దేనికి మీ ఇష్టం వచ్చిందని మీరు ఇష్టానుసారంగా మార్చుకుంటూ, ఇష్టానుసారంగా తిట్టుకుంటూ పోయినట్టయితే మీరు చివరికి ప్రజలకు ఇచ్చే సందేశం ఏమిటి? ఎవరైనా కొంచెం ఓ పెద్ద మనసు చేసుకొని సభలో కానీ ఇట్లాంటి వినోద వేడుకల్లో కానీ, జాతికి సంబంధించిన వేడుకలు, అర్థమైందా, ఆ వేడుకల్లో పాలు పంచుకోవాల్సిన అవసరం మీకుంది, దాన్ని తిరస్కరించవలసినటువంటి అవసరం మీకేమొచ్చింది, ఏమొచ్చిందండి? అందువలన ఇవన్నీ కేవలం రాజకీయంగా చేస్తున్న ట్రిక్లు జిమ్మిక్కులు కానీ నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు వీళ్ళు చేయటం లేదు, వాళ్ళు చేయటం లేదు మాట. మరి చూద్దాం ఎలా జరుగుతుందో ఈ ఫంక్షను. ఏదో కలబొలి మాటలతోనో, ఏదో నోటుకొచ్చిన మాటలతోనో మాట్లాడేసి మమ్మ అనిపించుకుంటారా? పోనీ ఈ ఈ తాలూకు ఈ నేపథ్యంలో ఎవరికైనా మంచి చేస్తారా?
ఎన్నయ్య ఉన్నాడు, చేతులు పోయినాయి, కాళ్ళు పోయినాయి, కళ్ళు పోయినాయి ఈ తెలంగాణ పోరాటంలో. అరే జయశేఖర్ గారిని గుర్తు తెచ్చుకోవడం లేదండి వీళ్ళు. అరే ప్రజల్ని చైతన్యపరిచినటువంటి గద్దర్ గారిని గుర్తు తెచ్చుకోవటం లేదండి వీళ్ళు. శ్రీకాంతాచార్యని గుర్తు తెచ్చుకోవటం లేదండి వీళ్ళు. వీళ్ళెవరు తెలంగాణ ఉద్యమంలో లేరు. తర్వాత ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు ఈయనకి ఏదో మంచి ఆయన కోరుకున్న మినిస్ట్రీ రాలేదని వచ్చి ఇంకా లాభం లేదని చెప్పేసి కొత్తగా పెట్టుకున్న ఈ కుంపటి గారి ఆయనకి ఆయనకు కూడా అసలు ఈ తెలంగాణ ఉద్యమమే లేదు. తెలంగాణ ఉద్యమం ఒకప్పుడు మరీ చెన్నారెడ్డి గారి ఆ సమయంలో బలీనంగా ఉండేదన్నమాట. దాన్ని ట్రెస్పాస్ చేసింది ఇందిరాగాంధీ. మళ్ళీ ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ పాత వాళ్ళందరూ పోరాడుతూనే ఉన్నారు. ఇది ఎలా ఉంటుందంటే ఒక వాళ్ళు పోరాటం చేస్తే చివరిలో వచ్చి అసలు యాక్చువల్గా తెలంగాణ వచ్చినట్టుగా కేసీఆర్కి కానీ విజయశాంతికి కానీ తెలియదు. ఎక్కడో ఉన్నారు వాళ్ళు, అర్థమైందా? ఈ పెప్పర్ స్ప్రేలు ఇవన్నీ వీలు కొట్టుకొని వీళ్ళు తగలబడ్డారు. కానీ 135 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని కోమా స్టేజ్లో తోసేసి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఆవిడని మర్చిపోతారేటండి, ఆవిడని బలిదేస్తారేటండి? మీరు తెలంగాణ ఈ విలీనం చేస్తారంటే కదా మీకు ఇచ్చింది. మీ మాట ఎక్కడుందండి? రేక తెగిపోయినప్పుడు కూడా దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు, ఎక్కడ పెట్టుకున్నావు నీ మాటలు? అవి గుర్తుకు తెచ్చుకోవద్దు. అందువల్ల నాకు ఇది అన్నిటికంటే ముఖ్యంగా జయశంకర్ గారి తాలూకు ప్రస్తావన లేకుండా సిద్ధాంతకర్త ఈ వేడుకలు జరుపుకోవడం, ఎవరైనా మాట్లాడుతున్నారు వాళ్ళ కోసం. ఇవన్నీ ఎలా ఉంటాయంటే కొంచెం మనకి ఇవన్నీ తెలిసినప్పుడు గుండె చివుక్కుమంటుంది. మరి చూద్దాం ఎలా జరుగుతుందో ఈ ఫంక్షను. ఏదో కలబోలు మాటలతోనో ఏదో నోటుకొచ్చిన మాటలతోనో మాట్లాడేసి మమ్మ అనిపించుకుంటారా? పోనీ ఈ ఈ తాలూకు ఈ నేపథ్యంలో ఎవరికైనా మంచి చేస్తారా? ఎన్నయ్య ఉన్నాడు, చేతులు పోయినాయి, కాళ్ళు పోయినాయి, కళ్ళు పోయినాయి ఈ తెలంగాణ పోరాటంలో. అరే జయశేఖర్ గారిని గుర్తు తెచ్చుకోవటం లేదండి వీళ్ళు. అరే ప్రజల్ని చైతన్యపరిచినటువంటి గద్దర్ గారిని గుర్తు తెచ్చుకోవటం లేదండి వీళ్ళు. శ్రీకాంతాచార్యని గుర్తు తెచ్చుకోవటం లేదండి వీళ్ళు. వీళ్ళెవరు తెలంగాణ ఉద్యమంలో లేరు. తర్వాత ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు ఈయనకి ఏదో మంచి ఆయన కోరుకున్న మినిస్ట్రీ రాలేదని వచ్చి ఇంకా లాభం లేదని చెప్పేసి కొత్తగా పెట్టుకున్న ఈ కుంపటి గారి ఆయనకి ఆయనకు కూడా అసలు ఈ తెలంగాణ ఉద్యమమే లేదు. తెలంగాణ ఉద్యమం ఒకప్పుడు మరీ చెన్నారెడ్డి గారి ఆ సమయంలో బలీనంగా ఉండేదన్నమాట. దాన్ని ట్రెస్పాస్ చేసింది ఇందిరాగాంధీ. మళ్ళీ ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ పాత వాళ్ళందరూ పోరాడుతూనే ఉన్నారు. ఇది ఎలా ఉంటుందంటే ఒక వాళ్ళు పోరాటం చేస్తే చివరిలో వచ్చి అసలు యాక్చువల్గా తెలంగాణ వచ్చినట్టుగా కేసీఆర్కి కానీ విజయశాంతికి కానీ తెలియదు. ఎక్కడో ఉన్నారు వాళ్ళు, అర్థమైందా? ఈ పెప్పర్ స్ప్రేలు ఇవన్నీ వీలు కొట్టుకొని వీళ్ళు తగలబడ్డారు. కానీ 135 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని కోమా స్టేజ్లో తోసేసి తెలంగాణ ఇచ్చింది. మీరు తెలంగాణ ఈ విలీనం చేస్తారంటే కదా మీకు ఇచ్చింది. మీ మాట ఎక్కడుందండి? రేక తెగిపోయినప్పుడు కూడా దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు, ఎక్కడ పెట్టుకున్నావు నీ మాటలు? అవి గుర్తుకు తెచ్చుకోవద్దు. అందువల్ల నాకు ఇది అన్నిటికంటే ముఖ్యంగా జయశంకర్ గారి తాలూకు ప్రస్తావన లేకుండా సిద్ధాంతకర్త ఈ వేడుకలు జరుపుకోవడం, ఎవరైనా మాట్లాడుతున్నారు వాళ్ళ కోసం. ఇవన్నీ ఎలా ఉంటాయంటే కొంచెం మనకి ఇవన్నీ తెలిసినప్పుడు గుండె చివుక్కుమంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.